కాగ్ నివేదికలోని ఆంతర్యం ఏమిటో ఎవరికి అంతు చిక్కడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. కాగ్ వ్యవహారశీలంతా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని జగన్ ను లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోందని వాసిరెడ్డి ఆరోపించారు. కనీసం ఆంధ్రప్రదేశ్ లో అయినా అంతకు ముందు ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అనుసరించి కొత్తగా 2006-11 మధ్య భూ కేటాయింపులకు సంబంధించినటువంటి కొత్త విధానం తీసుకోలేదే? కొత్తగా భూ కేటాయింపులు ఈ పీరియడ్ లోనే జరగలేదే? కాబట్టి ఈ సమయాన్ని తీసుకున్నటువంటి పద్ధతి 2006-11 సమయం ఆంధ్రప్రదేశ్ లోని భూ కేటాయింపుల మీద మాత్రమే కాగ్ నివేదిక వెల్లడి చేయడం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా ఇవాళ ఏదైతే జరుగుతున్నదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఉపయోగపడుతున్నదే తప్ప ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది కరెక్ట్ చేసుకునేటటువంటి విషయంగా కనపడడం లేదు.